సినిమా థియేటర్లకు జనం రావడం మానేసినటువంటి సందర్భం గతంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణలో చూసాం. భారీ రేట్లు, ఓటీటీ ప్లాట్ఫారాలు, కరోనా తర్వాత ఆదాయ వనరులు తగ్గడం, వీటన్నిటి రీత్యా క్రమంగా దూరం అవుతున్నారు అన్నటువంటిది ఇంతకుముందే మాట్లాడుకుని దానికి సంబంధించి జరిగిన చర్చలు, వ్యవహారం చూల్చు. అదే సందర్భంలో మా సినిమా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఒక సీతారామన్ లాంటి చిన్న సినిమాని ఆదరించారు, భారీగా డబ్బులు ఇచ్చారు ప్రేక్షకులు. అలాగే కార్తికేయ అటు అతి తక్కువ పెట్టుబడి పెడితే అతి ఎక్కువ లాభాన్ని ఆర్జించి పెట్టినటువంటిది చూసాం. ఇట్లా వివిధ అంశాలకు సంబంధించినటువంటి లెక్కలు మనం ఇప్పటిదాకా చూసాం. అయితే దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలో సూపర్ సక్సెస్ కావడం, ఒక పుష్ప టూ లాంటివి, అదే పుష్ప సక్సెస్ కావడం కావచ్చు, కార్తికేయ సక్సెస్ కావడం కావచ్చు, అఖండ సక్సెస్ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అదే సందర్భంలో నార్త్ ఇండియా సినిమాలు వరుసపెట్టి ఫెయిల్ అవుతూ వచ్చినాయి. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం హిందీ సినిమాని హిందీ బెల్ట్లో చూడటానికి థియేటర్ల దగ్గరికి రావడం అన్నటువంటిది సంచలనమైంది. ఆ మధ్యకాలంలో దృశ్యం మలయాళంలోనేమో మోహన్ లాల్ హీరోగా తీసుకొచ్చారు, అట్లాగే మన తెలుగులో వెంకటేష్ హీరోగా తీసుకొచ్చారు. దృశ్యం సినిమాకి సీక్వెల్కి సంబంధించినటువంటి సినిమా ఇప్పుడు అక్కడ సక్సెస్ అయింది. హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మూడే మూడు రోజుల్లో పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. థియేటర్ అయితే రెవెన్యూ కాకుండా ముంబైలోనే 1,052 షోలు ప్రదర్శితమైనవి. దేశవ్యాప్తంగా 5 కోట్లు 6 కోట్లు వస్తుందిలే అనుకుంటే ఏకంగా 27 కోట్లు ఒక్క ఆదివారమే వచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ హిందీ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్ సాధించినటువంటిది మొట్టమొదటిసారి అని చెప్పాలి. మనమండ్ర దాకా వరుస ఫ్లాపులతో సంక్షోభంలో ఉన్నటువంటి హిందీ పరిశ్రమకి ఇది ఒక ఊపు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. అనేక థియేటర్లు మళ్ళీ జనంతో, అది కూడా హిందీ సినిమాలు చూడటానికి రావడం, అది కూడా ఈ సినిమా చూడటానికి రావడం అన్నటువంటిది కీలకం. ఈ సినిమాకి పెట్టిన ఖర్చు కేవలం 50 కోట్లు. పెద్దగా గ్రాఫిక్స్ ఏం లేవు, మనం దృశ్యం కూడా చూసాం కదా అట్లాంటిదే. ఆ మధ్యకాలంలో కంగనా రనౌత్ ఈ విషయం ఎప్పుడో చెప్పింది, మంచి సినిమా వస్తున్నాయి అనేది. ఇప్పుడు అక్షయ్ కుమార్ వరుసగా 6 సినిమాలు ఫ్లాప్, ఇప్పుడు రామసేతుతో కాస్త తేరుకున్నటువంటి సందర్భంలో ఇటు అజయ్ దేవగన్కి ఈ తరహా సినిమా అన్నటువంటిది సక్సెస్ఫుల్ అని చెప్పాలా. వరుసబెట్టి మళ్ళీ రామసేతు తర్వాత ఇప్పుడు ఈ సినిమా, ఈ రెండింటి సక్సెస్తో కొంతమేర ప్రశాంతత ఉందని చెప్పాలా.